హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు వీడియోలో మీతో నేను మన స్కిన్ పైన ఉండేటటువంటి పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్, పింపుల్స్, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ సర్కిల్స్ వీటన్నిటిని రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెమెడీని కనుక మనం యూస్ చేసినట్టయితే ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీంట్లో మనం ఏమేమి యూస్ చేయాలి అన్నీ చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ప్యాక్లో నేను ఒక ఆయుర్వేద తైలంను అయితే యూస్ చేస్తున్నాను. అదేంటి అంటే కుంకుమ్మడి తైలం. సో చూసారు కదా, ఇది మనకి ఆయుర్వేద షాప్స్లో కానీ లేదు అంటే మనకి ఆన్లైన్ షాపింగ్లో కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంది. ఇది మనకి ప్యూర్ సాఫ్రాన్, కౌ మిల్క్, ఇంకా 25 హెర్బ్స్తో ఇది తయారు చేశారనమాట. మనకి సైడ్ ఇలా చూసినట్టయితే కాస్ట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఇంకా ఎక్స్పైర్ డేట్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని మనము దేనికి యూస్ చేయొచ్చు అంటే పింపుల్స్ని క్లియర్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు, నెక్స్ట్ బ్లూ ఆర్ బ్లాక్ స్పాట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఇది యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనకి 10 ml అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 130 rupees. మనకి లోపల బాటిల్ చూసినట్టయితే మనకి ఇలా ఉంది. ఇది మనకి ఎలా వచ్చింది అంటే రోల్ ఆన్ టైప్లో వచ్చింది. దాని క్యాప్ తీసేసి నేను ఇక్కడ ప్యాక్లోని దీన్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదైతే మనకి ఆయుర్వేద షాప్స్లో అయితే ఈజీగా దొరుకుతుంది. లేదు అంటే మనము ఆన్లైన్లో కూడా దీన్ని మనము సర్చ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో మనము 1 or 2 spoons ఆఫ్ ఫ్రెష్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి అంటే తప్పనిసరిగా మనము అప్పటికప్పుడు చేసినటువంటి ఫ్రెష్ అలోవెరా అంటే ప్లాంట్ నుంచి తీసినటువంటి ఫ్రెష్ అలోవెరా జెల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనము 1/2 spoon ఆఫ్ టెర్మరిక్ పౌడర్, పసుపు ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఈ 2 ingredients మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినటువంటి అలోవెరా జెల్ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసినటువంటి టెర్మరిక్ పౌడర్ అనేది మన పింపుల్స్ని, పిగ్మెంటేషన్ని, ఇంకా బ్లాక్ స్పాట్స్ వీటన్నిటిని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో మనం తీసుకునేటటువంటి కుంకుమడి తైలంని 4 or 5 drops మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ప్యూర్ అన్నమాట. ఇది జస్ట్ మనము 1 month యూజ్ చేసినట్టయితే మనకి వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది, క్లియర్గా మనకి తెలుస్తుంది అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక 4 drops అయితే ఈ తైలం యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని మరలా మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని అంటే ఇది ఫేస్ పైనే కాకుండా మన బాడీ పైన, మన స్కిన్ పైన ఎక్కడ పిగ్మెంటేషన్, ఎక్కడ బ్లాక్ స్పాట్స్, పింపుల్స్ ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్లేస్ని బాగా వాష్ చేసేసుకొని క్లీన్గా తుడిచేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనము నీట్గా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని ఒక 20 minutes అయిన తర్వాత మనము వాటర్తోని వాష్ చేసేసుకోవాలి. ఇలా మనము 2 days ఒకసారి, అలా వీక్లీ ఒక 3-4 times అలా కంటిన్యూగా 1 month చేసినట్టయితే మన స్కిన్ పైన ఉండేటటువంటి పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది, పింపుల్స్ పోతాయి, ఇంకా మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా, గ్లోగా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.